ప్రభునందు పిల్లరా ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము నుండి మనం ధ్యానం చేసుకుంటే ఈ మూడు అధ్యాయాల్లో మొదటి అధ్యాయములో దేవుని యొక్క దర్శనం యోహానుకు కలిగింది ఆ దర్శనం కలిగిన తర్వాత ఆయన చచ్చిన వాని వల్ల ఆయన పాదాల దగ్గర పడితే ప్రభు పాదాల దగ్గర భయపడకు కడపటి వాడును నేనే మృతుడు నైతిని కానీ యుగయుగములు జీవించువాడను అని కొన్ని సంగతులు చెప్పి ఆయన ధైర్యపరిచి నేను నీకు చెప్పేటువంటి విషయాలు నీవు చూచిన దర్శనము దాని సంగతులు ఏడు సంఘాలకు నీవు రాయాలి అని రెండవ అధ్యాయం నుండి మూడవ అధ్యాయం వరకు రెండు మూడు అధ్యాయాలు అంటే రెండు అధ్యాయాలు ఏడు సంఘాలకు లేఖలు ఇచ్చాడు ఎఫెస్ముర్న పెర్గము తుయతైరా సార్దిస్ ల ఫిలదెల్పియా లవోదికయా ఏడు సంఘాలు ఈ వరుస క్రమంలో ఈ ఏడు సంఘాలకు లెటర్లు రాస్తూ ఉత్తరాలు రాస్తూ లేకపోతే లేఖలు రాస్తూ రెండు సంఘాలనేమో మెచ్చుకున్నాడు ఒక ఐదు సంఘాలకేమో దిద్దుబాటు సందేశం చెప్పాడు రెండు సంఘాలు దేవుని ప్రశంస పొందాయి అది ఒకటి స్మరణ రెండు ఫిలదెల్పియా ఈ రెండు సంఘాలు శ్రమలలో నలిగిన సంఘాలు దేవుని వాక్యాన్ని గట్టిగా చేపట్టిన సంఘాలు మినహాయిస్తే మిగిలిన ఐదు సంఘాల్లో ఒకటి ఎఫ్ఎస్సు రెండు పెర్గము మూడు తుయతైరా నాలుగు సార్దిస్ ఐదు లవోధికయ ఒక్కో సంఘంలో ఒక్కొక్క రకమైన దిద్దుబాటు చెప్పాడు ఎఫ్ఎస్లో అన్నాడు అన్నీ బాగానే చేస్తున్నావు నీ కష్టమును సహనమును క్రియలను అంతా బాగా చేస్తున్నావు అన్నీ నేను ఎరుగుదును ఆయనను మొదట నీకుండిన ప్రేమ నీవు వదలితివని నీ మీద తప్పు ఒకటి మోపాల్సి వచ్చింది కాబట్టి నువ్వు ఆ విషయంలో మారు మనసు పొందాలి అని ఆ సంఘానికి చెప్పాడు ప్రారంభంలో కూడా నువ్వు క్రియలు చేసావు ఇప్పుడు కూడా క్రియలు చేస్తున్నావు కానీ అంటే ప్రారంభంలో ఏం పనులు చేసావు ఇప్పుడు కూడా అయ్యే పనులు చేస్తున్నావు కానీ ఒకటి లోపించింది అదేంటంటే మొదటి ప్రేమ ప్రారంభంలో నువ్వు చేసిన పనులన్నీ ప్రేమతో చేసావు ఇప్పుడేమో చేస్తున్నావు కానీ నేను ఆశించిన ఆ ప్రేమ మాత్రం లేదు కాబట్టి నువ్వు ఆ విషయంలో మారు మనసు పొంది మరి ఆ ప్రేమతో కూడిన మొదటి క్రియలు ప్రేమ లేని నిస్తేజమైన నిర్జీవమైన ఈ క్రియలు కాదు ప్రేమతో కూడిన ఆ మొదటి క్రియలు మళ్ళా చేయమని ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందాలని వార్నింగ్ ఇచ్చాడు పెరగము సంఘానికి ఇస్రాయలుకు ఉడి ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలామ బోధన అనుసరించే వారు నీలో ఉన్నారు నువ్వేం పట్టించుకోవటం లేదు ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందాలి లేకపోతే ఇబ్బంది అయిపోయిందని పెర్గంలో ఉన్న దూతకు తెలియజేశాడు తుయతైరా సంఘానికి రాస్తూ యజబేలను స్త్రీని నీవు ఉండని చుచున్నావు తను ప్రవక్తనని చెప్పుకుంటుంది విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును జారత్వము చేయుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది తుయతయర సంఘములో దుర్బోధ జరుగుతుంది దానిని నువ్వు అడ్డగించలేకపోయావు అరికట్టలేకపోయావు ఎవరైతే దీనికి కారకులు ఉన్నారో ఏ దుర్బోధ అయితే నడుస్తుందో దాన్ని నువ్వు తొలగించలేకపోయావు దాంతో రాజీ పడిపోయావు నువ్వు కూడా ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఎవరైతే ఈ పని చేస్తున్నారో అది మారు మనసు పొందాలని నేను దానికి సమయం ఇచ్చాను కానీ అది మారు మనసు పొందలేదు దానికి గతి పట్టిస్తానని ఎజబెల్కు సంబంధించిన మాట చెప్పి అక్కడ తుయతైర సంఘపు దూతకు కూడా వార్నింగ్ ఇచ్చాడు దీన్ని తొలగించాలి నువ్వు ఈ విషయంలో నువ్వు సరి చేసుకోవాలి సార్దిస్ సంఘానికి రాస్తూ జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నావు మృతస్థితిలో ఉన్నావు అంతేకాదు నీకు అప్పగింపబడిన వ్యక్తుల్లో కూడా చాలామంది ఆ చచ్చిన స్థితిలోకి వెళ్ళారు అయితే కొంతమంది తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని కొంతమంది నీ దగ్గర ఉన్నారు వారిని బట్టి నేను సంతోషిస్తున్నాను నువ్వు దయచేసి మారు మనసు పొంది నువ్వు సరిచేయబడి ఉన్న మిగిలిన వాటిని తిరిగి బ్రతికించినట్లు నువ్వు జాగ్రత్త పడమని ఈ విషయంలో నువ్వు మారు మనసు పొందాలని సార్థి సంఘ దూతకు సెలవిచ్చాడు ఇక ఐదవ సంఘం తిట్లు తిన్న సంఘంలో ఐదవ సంఘం బాగా తిట్లు తిన్న సంఘము లవోధికయ సంఘము లవోదికయ సంఘం ఈ సంఘానికి రాస్తూ నువ్వు దిక్కుమాలిన వాడవు దరిద్రుడవు గ్రుడ్డివాడవు దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసుకొని నీకు కలిగిన ఐశ్వర్యమును బట్టి ఘనతను బట్టి ఉప్పొంగుతున్నావు అంటే నువ్వు ఏదో ఒక రకంగా కనపడుతున్నావు కానీ నువ్వు కనపడుతున్న దానికి నీ జీవితానికి అసలు సంబంధం లేకుండా అయిపోయింది నువ్వు దేన్ని బట్టి అతిశయపడాలో వాటిని బట్టి అతిశయపడకుండా దేన్ని బట్టి దేన్ని బట్టి సంతోషపడాలో దాన్ని బట్టి సంతోషపడకుండా ఈ పై పై వాటిని చూసుకొని నువ్వు మురిసిపోతున్నావు రబ్బాయ్ నువ్వు మారు మనసు పొందాలయన ఈ విషయంలో లేకపోతే ఉమ్మేస్తాను అన్నాడు ఏమన్నాడు ఒక్కసారి ఉమ్మిన తర్వాత మళ్ళీ మనం ఎప్పుడైనా నోట పడతామా అది చండాలం అసహ్యం మన నో మన అప్పటిదాకా మన నోట్లోనే ఉంది ఉమ్మి ఉమ్మిన తర్వాత మళ్ళీ నోట పడటం దాన్ని ఉమ్మేస్తాను అంటే అర్థం ఏంటంటే ఒకసారి ఉమ్మేనంటే ఇంక మళ్ళీ నేను స్వీకరించని జాగ్రత్త అని భయంకరమైన వార్నింగ్ ఇచ్చాడు అంటే డబ్బు కేంద్రంగా నడిచేటువంటి సంఘాలన్నిటికి కూడా లవోధికయ సంఘము ప్రతినిధిగా కనపడుతుంది డబ్బు కాదు దేవుడు కేంద్రంగా నడవాలి ఆ విషయంలో తీవ్రంగా హెచ్చరించాడు రెండవది కేవలం ఆచారానికే పరిమితమై ఎక్కడో చాగావు నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా నువ్వు ఉండక నువ్వువెచ్చనగా ఉన్నా నువ్వు అటు లేవు ఇటు లేవు అటు ఇటు కాకుండా ఉంటే ఓ ఉంటే అటన్నా ఉండు లేదా ఇటన్నా ఉండు మధ్యస్థంగా ఉండి వెలుచూపులకి ఏదో బాగున్నట్టు కనబడి లోపలంతా దేవ వ్యతిరేకమైన స్థితిలో ఉంటే దేవుడు దాన్ని అంగీకరించడు ఈ లవోధికాయ సంఘానికి లెటర్ రాస్తూ అయిపోయిన తర్వాత లేఖ రాస్తూ అయిపోయినాక ఒక మాట అన్నాడు అది ఆలోచించాల్సిన మాట నువ్వు దిద్దుకోవాలి నేను ఎవరిని వదిలిపెట్టను నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అది నేను ప్రేమించుచున్న వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను అన్నాడు ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తే గద్దించవచ్చా దేవుడు మనల్ని ప్రేమిస్తే శిక్షించొచ్చా ఏమండి అసలు మనం ఎవరినన్నా ప్రేమించామనుకో గద్దిస్తావా వాళ్ళకి ఏ నొప్పి తగలకుండా చూసుకుంటాం ఈయన ఏందండి అంత రివర్స్ నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షించున్నానంటే బాగానే ఉంది నీ ప్రేమ ఏ శిక్ష లేకుండా నాయనా నువ్వు అది ప్రేమ అంటే మమ్మల్ని ఎవరైనా ఇతరులు గద్దిస్తే నువ్వు వాళ్ళని గద్దింది అలా అంతేగాని అసలు నువ్వే మమ్మల్ని గద్దించటం ఏంటి నువ్వే మమ్మల్ని శిక్షించడం ఏంటి ఏంటి నాయనా అంటే దేవుడు ఏం మాట్లాడతాడంటే నేను మిమ్మల్ని బయటి వ్యక్తుల్లా చూడట్లా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా ఎలా ప్రేమిస్తున్నానంటే ఒక తండ్రి కొడుకుని కూతుర్ని ప్రేమించినట్టు నేను నిజముగా నిన్ను ప్రేమిస్తున్నా నువ్వు నేను చెప్పినటువంటి అదుపాజ్ఞల్లో క్రమంలో క్రమశిక్షణలో ఉంటే నాతో పాటు యుగ యుగాల సంతోషంలో నువ్వు కూడా ఉంటావు అలా కాకుండా నువ్వు నాశనం వైపు పరిగెత్తుతుంటే నేను నిన్ను గద్దించకుండా శిక్షించకుండా అలా గదిలేస్తే నా ప్రేమ ఏం ప్రేమ దిక్కుమాలిన ప్రేమ అసలు నిజంగా ప్రేమ ఎక్కడుంటుందో గద్దింపు శిక్ష అక్కడ ఖచ్చితంగా ఉంటాయి ఇది మనం గుర్తించాలి కొంతమంది తల్లి కోప్పడిందని తండ్రి కోప్పడ్డాడని సావాలి బతకాలంటారు పిల్లలు సోది పిల్లలు తల్లి గద్దించక తండ్రి గద్దించక ఎవడు గద్దిస్తాడు బయట ఒకడు నువ్వు ఎట్లా నాశనం అయితే వానికి మీ బయట వానికి నువ్వు ఏ పాపం చేసుకుంటే వానికి ఏమి నువ్వు ఎక్కడ ఏ చెత్త తింటే వానికి ఏమి ఏ గడ్డి తింటే వానికి ఏమి కానీ సొంత వాడు అట్లా ఊరుకోలేడే నువ్వు పాడైపోతుంటే నువ్వు భ్రష్ పడుతుంటే నువ్వు నాశనం వైపు నడుస్తుంటే కడుపు తీపి కోప్పడతారు గద్దిస్తారు ఇది క్రమం కాదు జాగ్రత్త దిద్దుకో అంటారు ఎవరిని ఎవరి క్షేమాన్ని కోరే నీ క్షేమాన్ని కోరే కొంతమందికి ఇది అర్థం కాదు మా అమ్మ నన్ను తిడచంది మా నాయన నన్ను తిడతనాడని ఎవరిస్తు రాళ్ళు ఎవరినస్తులు కొంతమంది ప్రాణం తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి సోదరులు ప్రాణం తీసుకున్నారు ఏం పోయింది ఎవరు పోయారు తీసుకున్న వ్యక్తే పోయారు కానీ వాళ్ళు ఏమన్నా పోతారు తల్లిదండ్రి కాకపోతే కడుపు కోత మిగిలిస్తావు ఇంకేం చేస్తావు నిజంగా నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది కనుక నీ తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు చెడుతనంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బాధపడతారు గద్దిస్తారు కోపడు ఒక దెబ్బ కొడతారు అలాగే భార్య భర్తలైనా భర్త పెద్దవాడు భార్య చిన్నది ఒకవేళ ఏదైనా మూర్ఖత్వంతో పొరపాటుగా అడుగులు వేస్తే అది ఆమెకు నాశన హేతు అయితే అవసరమైతే కోపడతాడు గద్దిస్తాడు అవసరమైతే ఒక చెంప దెబ్బ కొడతాడు నా తప్పు అని నన్ను కొడతావా ఇక నీకు నాకు సంబంధం లేదు పో అని చెప్పి నీకు వెంటనే విడాకుల ప్రోగ్రాం పెట్టుకుంటారు కొంతమంది పెద్ద చిన్న గౌరవం ఉన్నప్పుడు కాస్త ప్రేమ ఆప్యాయత ఉన్నప్పుడు మంచిగా నడుస్తుంటే మంచిగానే చూస్తారు ఏదన్నా తేడా పడితే నిన్ను ప్రేమిస్తున్నారు కనుక గద్దిస్తారు బుద్ధి చెప్తారు అవసరమైతే ఒక దెబ్బ కొట్టి శిక్షిస్తారు ఎందుకు అలా చేయొద్దు అని ఏం పెద్దవాడు భర్త ఒక చిన్న ఒక చెంపదెబ్బ కొట్టితే ఇబ్బంది ఏముంది చెంపదెబ్బతో వదిలిపెట్టట్లా దుర్మార్గం చేస్తున్నారు అది బాధ ఇక్కడ దుర్మార్గం చేస్తే ఫీల్ అవ్వాల్సిందే కానీ న్యాయంగా నువ్వు పొరపాటు పడ్డప్పుడు ఒక గద్దింపు గద్దించినా లేదు ప్రేమను బట్టి ఒక చెంపదెబ్బ కొట్టినా నువ్వేం దానికి ఫీల్ అవ్వాల్సిన అవసరం సాధ్యమైనంత వరకు ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి చిన్నవాళ్ళు ఇక్కడ మనందరికీ పెద్దవాడు ఒకడు ఉన్నాడు అంటే మళ్ళీ ఇప్పుడు చెప్పిన మాటను బట్టి ఇప్పుడు షాలేమ్రా రాజన్న భార్యలన్న తన్నమని భర్తలకు పర్మిషన్ ఇస్తున్నాడు అని అపార్థం చేసుకునే రమ్మ మీరు ఎప్పుడు నా మీద నెగిటివ్గా ఆలోచిస్తారు అందుకని తన్న తన్నమని కాదు పెద్దవాడు కాబట్టి ఏదన్నా గద్దించినా ప్రేమను బట్టి ఏదన్నా శిక్షించినా నువ్వేమి దాన్ని బట్టి అభ్యంతరపడి సావా బతుక విడాకులు అనద్దు పోనీలేబ్బా నన్ను ప్రేమించాడు కాబట్టి కోపడ్డాడు ఏముంది నా భర్త కాబట్టి కదా అని అందులో కూడా ప్రేమను వెతుక్కొని సంతోషపడు అంటే అన్నయ్య మరి ఆయన తప్పు చేస్తే నేను కూడా తన్న వచ్చా అంటావేము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళంతా మర్యాద కాదు కదా అందుకని వద్దులే ఇప్పటిదాకా ఆ సాహసం చేస్తే ఇక నుంచి జైవాకు కొంతమంది పాపం అట్లా పద్ధతిగా బుద్ధి చెప్పే భార్యలు కూడా ఉన్నారు ఒకసారి ఒక ఇంట్లో గొడవ జరుగుతుంది భర్త తాగొచ్చాడు ఫుల్గా తాగొచ్చాడు ఇంట్లోకి వెళ్ళాడు తలిపేసాడు ఇంకా పటా పటా సౌండ్ వినపడుతున్నాయి మాకు టెన్షన్ పుట్టింది దుర్మార్గుడు తాగు వచ్చాడు పాపం ఆమెను ఏం కొట్టినా కొడుతున్నాడని మేము పరిగెత్తుకుంటూ పోయి తలుపులు బాతే మనవాడేమో పడక సీన్లో ఉన్నాడు ఆమె తలుపులు తీసి కర్ర మూలం పెడుతుంది ఇంకా మేమేం అంటే ఎవరు ఎవరిని ఏం చేస్తున్నారో మాకు అర్థమైపోయి సైలెంట్గా అక్కడి నుంచి సర్దుకున్నాం మరి ఏం చేద్దాం ఎన్నిసార్లు చెప్పి వినకపోతే మరి ఇక తప్పదని కొంతమంది తెగిస్తారు వృద్దులే అది మర్యాద కాదులే ప్రార్థం చేయి పెద్దోడు చిన్నోడిని గద్దించి ఒక దెబ్బ కొడితే పద్ధతి కానీ చిన్నోడు మరి పెద్దోడిని దాడి చేయడం క్షేమకరం కాదు మర్యాద కాదు దాన్ని దేవుడు కూడా నచ్చడు అన్న గద్దించాడనుకో తమ్ముడు లోపడాలి ఒకవేళ వినయ మనస్కుడైన అన్ననుకో ఒకవేళ తాను తప్పు చేస్తే తమ్ముడు గద్దించి నన్ను లోపడాలి ఇక్కడ పెద్ద చిన్న ఈ మ్యాటర్ పక్కన పెడితే దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను కదా నిన్ను ఎట్లా పడితే అట్లా బ్రతుకుతావు అంటే నేను ఊరుకోను ఖచ్చితంగా తంత గద్దిస్తా తంత డౌటే లేదు అందులో నీకొచ్చిన నీకు నీకొచ్చిన అగచాట్లు ఏంటంటే నేను నిన్ను ప్రేమించటమే నేను నిన్ను ప్రేమించటమే నీకు వచ్చిన అగచాట్లు నిన్ను కానీ ప్రేమించకపోతే నువ్వు ఎట్లా ఊరేగినా నిన్ను పట్టించుకునేవాడిని కాదు అప్పుడు నీకే బాధ ఉండేది కాదు అది విశాల మార్గం కానీ ఇరుగు మార్గం అంటే ఏంటి తెలుసా నువ్వు ఎట్లా పడితే టూర్ ఎగుతానంటే ఊరుకోడు ఇరుగు మార్గంలో నడవంటే అర్థం అనుకున్నా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేయటానికి ఆయన ఊరుకోడు ఖచ్చితంగా మనల్ని దారిలో పెడతాడు మనందరినీ ప్రేమించాడండి ప్రేమించే వెంటాడాడు ఎప్పుడు ఇప్పుడు కాదు లోకంలో ఉండగానే శాపములో ఉండగనే పాపములో ఉండగనే నాశనములో ఉండగనే నిజమునకు దేవుడు కాని వ్యర్థమైన వాటికి మృక్కి గందరగోళం అవుతుండగానే ఆయన మనల్ని గుర్తించాడు కనిపెట్టాడు ఆయన మనల్ని వెంబడించాడు అయితే నిత్య జీవానికి వారసులుగా మనల్ని చూడగోరాడు కనుక లోకంలో ఉండగానే లోకస్తులుగా ఉండగానే ఒక దశలో చాలాసార్లు కాపాడాడు మనల్ని మనం ఆశించినవి చాలా మనకు అందేటట్టు చేశాడు మనమేమనుకున్నామంటే చాలా వాటికి మొక్కుతున్నాం కదా మొత్తం ఒక అయితే పెట్టుకొని తల ఒక రాయేస్తున్నాం కదా ఏదో ఒకటి దగిలి ఉంటుందిలే ఎవరో ఒకళ్ళు సాయం చేసి ఉంటారని మనం అనుకున్నాం కానీ నువ్వు జీవం గల దేవుడిని తెలుసుకోకముందే లోకానుసారిగా ఉన్నప్పుడే ఆయన నిన్ను ప్రేమించి అప్పటి నుంచే నిన్ను వెంటాడుతూ ఉన్నాడు ఎన్నోసార్లు చావు అంగుళం దూరంలోకి వచ్చింది నీకు కానీ విచిత్రంగా కాపాడబడ్డావు నువ్వు ఈ రోజుకు బతికున్నావు నువ్వు ఒప్పుకుంటారా ఇప్పుడు కాదు ఇప్పుడు కాపాడు అప్పుడు లోకానుసారంగా ఉన్నప్పుడే చాలాసార్లు చావు నుండి నిన్ను కాపాడాడు నువ్వు అనుకున్నావు నేను ఎంతమందికి లాళ్ళేస్తున్నా కదా దేవతలారా దీవించండి అని మొత్తాన్ని కలిపి కొడుతున్నా కదా ఎవరో ఒకళ్ళు సేవ్ చేసి ఉంటారని నువ్వు అనుకున్నావు దేవుడే కాపాడాడు కానీ నువ్వు అనుకున్నవాళ్ళు నేను వాళ్ళు కాదు మనం అను కొనని వాడు సేవ్ చేస్తూ ఉన్నాడు మనల్ని ఆయన ప్రొఫైన యేసు క్రీస్తు కొన్ని ఆశలు తీర్చాడు ఆ ఆశలు కూడా ఆయనే తీర్చాడు అయితే ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే ఇట్లా కాపాడుకుంటా హెల్ప్లు చేస్తూ ఉంటే గుటితనంలో కూర్చున్నాడు అందులోనే కూర్చుంటాడు సత్యం వైపుకు రాడు ఇందును గూర్చి ఇద్దరు ఫ్రెండ్స్ ఒక స్టోరీ ఉంది ఇద్దరు ఫ్రెండ్స్ మాంచి ఆప్త మిత్రులద్దరూ నయోన్యంగా ఉండేవాళ్ళట ఇద్దరి మధ్య ఏదో క్లాష్ వచ్చింది విడిపోయారు రోజు వాళ్ళలో ఒక ఫ్రెండ్ తెలివైనడు మంచి జ్ఞానవంతుడు ఒకటేమో కొంచెం అమాయకత్వంగా ఉంటాడు ఈ అమాయకత్వంగా ఉండేవాడు ఈ మంచి స్నేహితుడిని వదిలిపెట్టి చెడిపోయినోళ్ళు తిరగటం మొదలుపెట్టాడు వాడి దగ్గర కొంచెం ఆర్థిక స్థితి తక్కువగా ఉంటుంది ఈ మంచి మిత్రుడి దగ్గర కొంచెం ఆర్థిక స్థితి బాగుంటుంది ఈ దుష్ట సాంగత్యం పట్టినోడు అమాయకుడు కాస్త తేడా పడతాడు రోజు ఓ ప్రాంతానికి తీసుకెళ్తూ ఉంటారు వీడిని ఓ పథకం వేసుకొని ఏది ఈ చెడ్డ స్నేహాలు పట్టినటువంటి వాళ్ళు జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను మీరు మొత్తానికి వీడికి ఏదో వ్యూహారాచన చేస్తారు వీడిని ఎఫెక్ట్ చేయడానికి ఈ అమాయకుడిని ఇది వాడు నమ్మినోళ్ళు ఓ ప్రదేశానికి తీసుకెళ్తూ ఉంటారు ఈ సంగతి మంచి మిత్రుడికి తెలిసిద్ది తెలిసి ఎదురుపడి వీళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పడానికి వాళ్ళు అక్కడే ఉంటారు కనుక అది కుదరదు పక్కకు రమ్మంటే వాళ్ళు డౌట్ పడతారు రానీరు వాళ్ళని ఇప్పుడు వాళ్ళలోంచి విడగొట్టాలో వాళ్ళు ఏంటో వాడికి పర్సనల్గా చెప్పాలి దానికోసం వాళ్ళు వెళ్ళే త్రోవలో ఒక ఎత్తైన భవంతి మీద వెళ్ళి కూర్చున్నాడంట వెళ్ళే త్రోవలో చాలా హైట్ ఉన్న భావంతి మీద మొత్తం వెళ్తూ ఉన్నారు స్నేహితుడు వెళ్తున్నాడు ఈ పైన కూర్చున్నాడు మంచి మిత్రుడు ఈ కింద వాడికి పైన పైసలు విసిరేస్తూ ఉన్నాడంట అవి వీడికి కనపడుతున్నాయి వీడికి దొరుకుతున్నాయి వాడు అవి తీసుకొని పైకి చూడట్ల చుట్టూ చూస్తున్నాడు ఇంకేమో దొరుకుతాయేమో అని వాళ్ళే ముందు వెళ్తున్నారు వీడి ముందు మనీ పడింది కదా వీడు ఆగాడు వాళ్ళు వెళ్తా ఉన్నారు వీడు ఆగాడు ఎత్తుక్కుంటా ఉన్నాడు ఇంకా కొంచెం మనీ వేసాడు వాడు వెతుక్కునే పనిలోనే ఉన్నాడు ఏదన్నా దొరికినప్పుడు పైకి చూస్తావా ఇంకా కింద చుట్టుపక్కల చూస్తావా ఇంకేమైనా ఉన్నాయేమని పైకి చూడడం చుట్టుపక్కల చూస్తాం వాడు ఏసిన తీసుకుంటున్నాడు పైకి మాత్రం చూడట్లేదు చుట్టూ చూసుకుంటున్నాడు ఉన్నయన్ని ఇచ్చిన తర్వాత ఇక పైనుంచి ఒక రాయి ఇటుక రాయి ఒకటి తీసుకొని సరిగ్గా గురి చూసి తలకబెట్టుకుంటాడు ఈ దెబ్బ తగలడంతో వాడు దిమ్మ తిరిగి అప్పుడు చూశాడు పైకి డబ్బులు వేసినా బంగారం వేసినా చుట్టూ వెతుక్కుంటున్నాడు ఆ వేసిన సమకూర్చుకునే పనిలో ఉన్నాడు కానీ వేసిన పైవాడిని చూడట్లా ఎప్పుడు చూశాడు తెలుసా రాయి తీసుకొని కొట్టాడు డిప్ప చూడు అప్పుడు ఎవడరా నన్ను కొట్టాడు అప్పుడు పైకి వచ్చాడు వెళ్ళాడు పైకి చూస్తే పైన ఉన్నాడు ఒక మనిషి ఉన్నాడు పైన వీడే వేసి ఉంటాడని ఆవేశంగా వెళ్ళిపోయాడు పైకి వెళ్ళిపోతే మీ స్నేహితుడు నువ్వా ఎందుకురా నన్ను రాయితో కొట్టావంటే ముందు డబ్బులు వేసింది కూడా నేనే ఆ వేసిన డబ్బుల్ని తీసుకొని పైకి చూస్తావంటే నువ్వు ఇంకా కిందనే వెతుక్కుంటా ఉన్నావు అలాగనే నిన్ను వదిలేస్తే వాళ్ళు తీసుకెళ్ళి నన్ను నాశనం చేసే ప్లాన్ చేశారు నాకు తెలిసింది కావాలంటే చూడదుగు ఆధారాలన్నీ చూపించి వాడికి నిరూపించి రాయి కొట్టానని బాధగా ఉందా దెబ్బ తగిలిందా అని ఓదార్చి అంటే రాయి తగిలిందని బాధ కాదు కానీ నిన్ను ద్వేషించి విడిచి వెళ్ళినా నన్ను ప్రేమించి నా విషయంలో నీకు ఏ అవసరత లేకపోయినా నన్ను వెంటాడి నా ప్రాణాన్ని కాపాడటం కోసం చిన్న దెబ్బ నాకు కొద్దిపాటి గాయం నాకు ఇబ్బంది ఏం లేదు కానీ నా ప్రాణం మొత్తం నాశనం కాకుండా నువ్వు నన్ను కాపాడేవని అతన్ని కౌగిలించుకొని ఏడుస్తాడు ఈ అమాయకుడైన మిత్రుడు సేమ్ అదే టైప్లో వచ్చాం మన వేసఐ దగ్గరికి ఇప్పుడు మన జన్మకు ఆయన మన ఆయన మనల్ని సృజించి మనకు పోషణనిచ్చి ఈ ఘడియ వరకు మన ప్రాణమును నిలిపినవాడు ఆయన కానీ మనకు తెలియదు మన ఊరికొకటి గల్లీకి ఒకటి బజారుకొకటి వీధికి ఒకటి పెట్టుకొని మనమే చేసుకొని మనమే పెట్టుకొని మనమే తిప్పలు పడ్డాం స్తోత్రం అంటే అసలు డాడీ తెలియదు అంటే ఒక అబ్బాయికి వాళ్ళ డాడీ దుబాయ్ ఏడు వెళ్ళాడంట అందరు పిల్లలు వాళ్ళ వాళ్ళ డాడీని డాడీ డాడీ అని పిలుస్తుంటే వీడు కూడా డాడీ అని పిలవాలనిపించిందంట మరి వాళ్ళ డాడీ ఏమో దుబాయ్లో ఉన్నాడు వీడికి తెలియదు పేపర్ అనుకో వీడు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ మమ్మీ పేపర్ డాడీ వచ్చాడు అంటాడు అంట పాల ప్యాకెట్లు వేసేవాడు అనుకో వీడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మా మమ్మీ మమ్మీ పాల ప్యాకెట్ డాడీ వచ్చాడు అంటాడంట వచ్చాడు అనుకో మమ్మీ మమ్మీ కూరగాయల డాడీ వచ్చాడు అంటాడు అరే ఎప్పుడు నువ్వు కనపడ్డాల్లా డాడీ అంటున్నావు ఎవరు కాదురా మీ డాడీ ఇదిగో ఈ ఫోటోలో ఉన్నాడు చూడని అప్పుడు బీర్వాలో నుంచి వాళ్ళ డాడీ ఫోటో తీసి ఈ ఫోటోలో ఉన్నాడురా మీ డాడీ వస్తాడు వచ్చినప్పుడు కనలారా చూస్తావు కనపడ్డాల్లా డాడీ అనకరా ఇదిగో వీడిరా నీకు జన్మనిచ్చిన డాడీ అని అమ్మ చెప్పినా వీడు కనపడ్డాల్లా డాడీ అంట మానేశాడు లేదా అప్పటిదా దా డాడీ మమ్మీ డాడీ మమ్మీ డాడీ మనందరూ అదే తిప్పలు పడ్డాడు ఇప్పుడు డాడీ లేదు మమ్మీ లేదు ఒక్కడే డాడీ స్తోత్రం ఏసయ్య మనల్ని కాచినప్పుడు కాపాడినప్పుడు ఇచ్చినప్పుడు పోషించినప్పుడు తప్పించినప్పుడు అన్నీ అనుభవించి ఇంకా భూమినే భూ సంబంధమైన వాటినే వెతికాన్ని పైకి చూడలా అబద్ధాలు ఆడుకోవడం నిజం చెప్పండి ఇప్పుడు మీరు అందరూ చాలా వరకు ఏ నమ్ముకున్నారు కదా అన్నీ ఉన్న సంపన్న స్థితిలో దేవుణ్ణి వెతికారా రాయి తగిలినప్పుడు వెతికారా రాయి తగిలినప్పుడే వెతికా ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి నేను రెండు చేతులు ఎత్తుతా స్తోత్రం అంటే ఫస్ట్ పైసలు వేస్తే పైసలు సమకూర్చుకున్నాం కానీ ఆయనకి వెళ్ళి చూడాల ప్రాణాలు కాపాడితే కాపాడబడ్డాం కానీ ఆయనకి వెళ్ళి చూడాల ఆయన ఆలోచించలే రెండు కారణాలు ఒకటి మనకు చెప్పి ఉండకపోవచ్చు ఎవరు ఆయన గురించి లేదా చెబుతున్నా మనం పెడచెవిన పెట్టి ఉండొచ్చు ఆ కాదులే ఏదో మందేదో మనకు సరిగ్గా తెలిసి వచ్చినట్టు విచిత్రమైన జీవులం మనం మందేందో మనకు పూర్తిగా తెలియదు బయటది కూడా తెలియదు ఒక్కటి మాత్రం తెలుసు ఎవరన్నా అది మంద కాదంటే ఓకే అది మంది కాదు అన్నట్టే మాట్లాడటం తప్ప ఇంతకు మందేందిరా అని అడిగి అసలు మందాన్ని మూలమేందని తెలుసుకున్న చరిత్ర మనకేమీ లేదు అంత టైం కూడా లేదు ఇప్పుడు అది మంద కాదు అన్నాం మరి మందేంది మనం దేన్ని ఫాలో అవ్వాలి మన దేవుడు ఎవరు మనం ఆరాధించాల్సింది ఎవరిని అది వెతికేవాళ్ళు ఎంతమంది అది పరా ఇది అది విదేశీ మతం అది తెల్లవాళ్ళది అది వెలివేయబడ్డ వాళ్ళది అన్నావు మరి మందేంది ఏంది మన మూలం ఏంది మనం దేన్ని డిపెండ్ అవ్వాలి ఇంతమంది అట్టొచ్చారు అసలు ఎవరు అని వెతికినోళ్ళు ఎంతమంది అండి ఆలోచించిన వాళ్ళు ఎంతమంది కవి కథ కల్పిస్తే కథ నిజమనుకొని భ్రమపడ్డాం కనీసం హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా లేవు మనం ఫాలో అయిన వాటికి చారిత్రక పరమైన ఆధారాలు కూడా లేవు కానీ ఆధారాలు లేని వ్యక్తులు కవులు కల్పించిన కల్పనలను ముఖ్యం మనం కానీ దేవుని మహాకృపను బట్టి ఈరోజు జీవం గల దేవుడు ఎవరో మన తండ్రి ఎవరో మన సృష్టికర్త ఎవరో అసలు కథానాయకుడు ఎవరో మనకు దొరికింది తెలిసింది విచిత్రం ఏంటంటే అది అన్నాం కదా అది పరాయి మతం విదేశీ మతం అన్నాం కదా ఇంతకు అసలు మందంలో ఏముందని మనం వెతుక్కుంటే మందాల్లో కూడా కనపడతాడు ఆయన అది నాకు ఆశ్చర్యం కలిగించింది మరి సూర్యుడు అంటే అందరికీ ఆ ఒక్కడేనండి అమెరికా సూర్యుడు రష్యాకు సూర్యుడు జపాన్కో సూర్యుడు పాకిస్తాన్కు సూర్యుడు కజికిస్తాన్కో సూర్యుడు ఇంకో స్థానికో సూర్యుడు ఒకటే సూర్యుడు అన్ని దేశములకు ఆయనే వెలుగు ఏమంటారు అవునా కదా అంతే అట్లాగే దేవుడు అమెరికా ఒక దేవుడు ఇండియాకు ఒక దేవుడు రష్యాకు ఒక దేవుడు జపాన్కు ఒక దేవుడు అలాంటి కేరళకు ఒక దేవుడు తమిళనాడుకు ఒక దేవుడు ఆంధ్రాకు ఒక దేవుడు తెలంగాణకు ఒక దేవుడు కాదు దేవుడు ఒక్కడే అందరికీ ఆయన ఒక్కడే